ఒక సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రరెడ్డి. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం, ఇతను సోషల్ మీడియా వర్కరా లేకుంటే ఒక అంతర్జాతీయ తీవ్రవాదే ఉగ్రవాదే? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్లో కానీ పత్రికలలో కానీ తాటికాయంత అక్షరాలతో ఈరోజు ఉదయం చూడగలిగినాం. నిన్న టీవీ ఛానల్స్లు అన్నీ చూడగలిగినాం వర్రా రవీంద్రరెడ్డి గురించి. ఈ మీడియా ఛానల్లో వచ్చిన ప్రకారం అయితే తెలియని వాళ్ళు ఎవరైనా అనుకుంటారు ఇతని గురించి ఏదో పెద్దగా. తీరా లోపల పోయి చూస్తే ఇతను సోషల్ మీడియా వర్కర్, ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన చేయాల్సిన పనులు చేయనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వంతో కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం. అవి ఒకవేళ ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాల్సిన పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సిన పద్ధతిలో తీసుకోవచ్చు. అది ఒక వర్రా రవీంద్రారెడ్డి కాదు, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది మీద పోస్టింగ్స్ అట్లా పెట్టినారు, ఇటు వీళ్ళు చాలామంది గట్టిగా ప్రశ్నిస్తూ కొద్ది హద్దు దాటి ఎవరైనా ప్రవర్తించుండొచ్చు, అది తెలియదు మనకు. ఒకవేళ చేసి ఉంటే చట్ట ప్రకారం ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యక్తిగతంగా తీసుకుంది, వారిపైన పోస్టింగ్స్ పెట్టిన విధానాన్ని వ్యక్తిగతంగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసినారనే విధానంలో బాధపడి, వారి బిడ్డలు కన్నీళ్లు పెట్టుకున్నారనే బాధతో తీవ్రమైనటువంటి స్పందన. ఇది రాష్ట్ర ప్రజలందరూ ముక్కును వేలేసుకునే చర్య ఏంటంటే, దాదాపు 91 మంది ఆడపిల్లలను మానభంగం చేసి 7 మందిని చంపేస్తే శవాలు కూడా దొరక్కపోతే ఆ ఆడపిల్లల కన్న తల్లిదండ్రుల కన్నీళ్లు పట్టించుకొని ప్రభుత్వం మరి వీరింట్లో ఆడపిల్లలు బాధపడినారని చెప్పి ఇంత సీరియస్గా స్పందించి, ఎవరింట్లో ఆడపిల్లలు బాధపడినా బాధే, తెలుగుదేశం పార్టీ ఇంట్లో ఆడపిల్లలైనా ఆడపిల్లలే, వారి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు, అది మేమెప్పుడు కాదనం. కానీ సోషల్ మీడియా వర్కర్ల మీద స్పందించిన తీరులో ఆడపిల్లలపై అత్యాచారం చేసి హత్యలు చేసిన విషయాలలో 10% స్పందించినా కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు హర్షించిందరు. ఈరోజు పేపర్లు ఎక్కడ చూసినా కానీ ఇంతలా అక్షరాలతో వర్రా ఎక్కడా అని, అసలు ఎవరు వర్రా అని, వర్రా రవీంద్రరెడ్డి. ఈ సోషల్ మీడియా వర్కర్ కోసం ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే, డీజీపీ గారు ప్రకటన చేసినారు, డిఐజీ కర్నూలు నుంచి ప్రకటన చేసినారు 4-5 బృందాలుగా వేటాడుతున్నామని, ఒక ఎస్పీ బదిలీ అయిపోయినాడు, ఒక సీఐ సస్పెన్షన్ అయిపోయినాడు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. ఒక